ఇక్కడ అంటే తనకి తగిలితే గాని నొప్పి గుచ్చితే గాని నొప్పి తగలదంటారు కదా నిన్న ఎప్పుడైతే రఘురామ కృష్ణన్ రాజు వేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం మీదన విచారణ సందర్భంగా అఫిడవిట్ వేశారు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నది ఏంటి 900 కోట్ల రూపాయలు బ్యాంక్ ఫ్రాడ్ కేసెస్ రెండు కేసుల్లో నిందితుడు అలాగే 7 కేసులలో వేరే కేసులలో నిందితుడు ఆయన అని చెప్పేటప్పటికి వెంటనే నేను రఘురామ కృష్ణరాజు గారు వాస్తవంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దన్నారు కానీ దీని మీద మాట్లాడకూడదు అనలేదు కదా అన్నది కేసు గురించినే కదా అన్నటువంటి కాన్సెప్ట్తో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆ సందర్భంగా రైట్ చేసినటువంటి పాయింట్ ఇక్కడ ఏంటంటే కేసులు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అంతే అనేది ఎఫ్ఐఆర్ పెట్టడం అంటే నిందితుడే ఛార్జ్షీట్ పెట్టినా కూడా నేరస్తుడు కాదు ఎఫ్ఐఆర్ ఫాలో అప్ ఛార్జ్షీట్ జగన్మోహన్ రెడ్డి కేసు అయినా కూడా అంతే కదా ఎఫ్ఐఆర్ కట్టారు నిందితుడిగా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు ఎట్లవుతాడు ఈయన నిరపరాధి ఎట్లవుతారు ఆయనైనా నిందితుడే ఈయనైనా నిందితుడే ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా నింద మోస్తున్నటువంటి వాళ్ళే నిందితుడు అంటే నింద మోస్తున్నటువంటి వాళ్ళు ఈ నింద కనుక ఈ నిందని విచారణ జరుగుతుంది అప్పటిదాకా కూడా నిందితులుగానే ఉంటారు విచారణ పూర్తయ్యాక వీళ్ళే తప్పు చేశారు అని ధృవీకరించినప్పుడు శిక్ష వేస్తారు అప్పుడు ముందు శిక్షార్హులు అని ప్రకటిస్తారు ఆ తర్వాత శిక్ష వేస్తారు శిక్ష వేస్తే నేరస్తుడు అవుతారు అప్పటిదాకా నిందితులే ఎఫ్ఐఆర్ అయినా ఛార్జ్షీట్ అయినా ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జైల్లో పెట్టిన వాళ్ళందరూ నింది నేరస్తులు అయిపోరు ఇప్పుడు ధర్నా చేస్తే తీసుకెళ్తారు అక్యూజ్డ్ అంటారు నిందితుడు అంతేగాని ధర్నా చేసేయడం కాబట్టి జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి నేరస్తుడు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళలో అందరూ రాజకీయాల్లో ఏంటి ఇప్పుడు ధర్నాలు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా నేరస్తులు అయిపోతారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు ఇవన్నీ చెప్పేటప్పుడు ఇది అభియోగాలు ఇవన్నీ తన మీద చెప్పినప్పుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పాయింట్ అర్జెంటుగా చెప్పాలనిపించింది అదే ఇక్కడ మతలబు ఇక్కడ వ్యక్తిగతంగా అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య కూడా ఇవన్నీ జనాలకి వేరే కథలు చెప్పుకోవడం అనవసరం లేదు ప్రజాస్వామ్యం కాపాడడం రాజ్యాంగబద్ధం ఇట్లాంటివన్నీ కూడా వినడానికి బాగుంటుంది ప్రత్యర్థులకి జగన్ ప్రత్యర్థులకి తప్పించి ప్రాక్టికల్గా అసలు ఎందుకు గొడవ వచ్చింది అనేది కూడా చెప్పగలిగితే బాగుంటుందేమో